భువనగిరి టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా బలపరిచిన బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, ఓబీసీ సంఘాలు, ఓబీసీ సంఘం మహిళా చైర్మన్ మాట్లాడుతూ తుంగతుర్తి మండల కేంద్రంలోని గ్యాదర్ కిషోర్ కుమార్ నివాసంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ రెండవసారి ఎంపీగా గెలిపించి ఢిల్లీలోని పార్లమెంటుపై గులాబీ జెండా ఎగురవేయాలని ఓబీసీ సమైక్య సంఘం గత 5 సంవత్సరాల్లో పార్లమెంట్ సమావేశంలో 60 సార్లు తెలంగాణ ప్రాంత హక్కుల కోసం విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి చేయటకు ఎన్నో వందల కోట్లతో రాష్ట్రంలోనే అత్యధికంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలను సాధించడం జరిగిందని, ఇంజనీరింగ్ కాలేజీలను, నల్లగొండ జిల్లాలో ఫ్రూట్స్ మార్కెట్ను, బత్తాయి పరిశ్రమ, చిన్న చిన్న వృత్తి విద్య కోర్సులను పరిశ్రమలో మన ప్రాంతంలో తేవడం జరిగిందని, అన్నింటినీ పరిశీలించుకొని ప్రతి మండలానికి గురుకుల పాఠశాలను, మైనార్టీ పాఠశాలను తీసుకురావడం జరిగిందని, ఇది మెడికల్ కళాశాలను, నేషనల్ హైవేలను మంజూరు చేయడం జరిగిందని, వీటిని బేరీజు వేసుకొని ఈ ప్రాంత ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఎన్నో ఆకర్షణీయమైన పథకాలను చూసి ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి కల్పించడం జరుగుతుంది. కాబట్టి వీరంతా ఏకతాటిపై బూర నర్సయ్యగౌడ్ పార్లమెంటుకు రెండవసారి అత్యధిక మెజారిటీతో ఢిల్లీ పీఠంపై పార్లమెంటులో ఎంపీగా చేసి తీరాలని, ప్రజలంతా ముక్తకంఠంతో సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని, ఈరోజు ఈ ప్రాంతంలో ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని చైతన్యం చేస్తామని, తెలంగాణ బిడ్డగా నేటికి 25 సంవత్సరాలు గడుస్తున్న డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారిని పార్లమెంట్కి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో యు చెన్నయ్య, ఓబీసీ రిటైర్మెంట్ ఎస్పీ రవికుమార్, ముదిరాజ్ ఎం రాజేష్, ఓబీసీ న్యాయవాదులు అధ్యక్షులు కె శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, ఓంకారం, ఏబీసీ మహిళా సమైక్య అధ్యక్షులు చెప్పాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఓబీసీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్యగౌడ్ గారికి సంపూర్ణంగా మద్దతిస్తుంది ఓబీసీ సెంట్రల్ కమిటీ, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు. అదేవిధంగా ఈబీసీల అగ్రకులాల పేదలకు కూడా 10% రిజర్వేషన్ తెచ్చినందుకు అగ్రకులాల పేదల మహిళా సమాఖ్య కూడా మద్దతిస్తుందని చెప్పి తెలియజేస్తూ, తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు మన కోసము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసినటువంటి అన్న సైదులు గారు, అదేవిధంగా యుగేందర్ గారు, అదేవిధంగా సీతారామయ్య గారు పెద్దలు, అదేవిధంగా మా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ అయినటువంటి అడ్వైజర్ కమిటీ పూజ్యులు యు చెన్నై అన్నగారు, అదేవిధంగా మా పెద్దలు ఓంకారం గారు, అదేవిధంగా మా న్యాయవాదుల కమిటీ అధ్యక్షులు మాడుగుల రాజేష్ ప్రజాపతి గారు, అదేవిధంగా యాదయ్య గౌడ్ గారు, అదేవిధంగా మా రామ్రాజు యాదవ్, అదేవిధంగా గోపాల్, అదేవిధంగా శ్రీ అత్యధిక మెజారిటీతోని గెలిపించాలని చెప్పి మనందరం కూడా ఈ మీటింగ్లు కానీ ప్రోగ్రామ్స్ కానీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనందరికి తెలుసు, ఫస్ట్ టైం డాక్టర్స్ జేఏసీ ఏర్పరిచిన తర్వాత, ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయన పనితనం మెచ్చి నచ్చి మళ్ళీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వారికే ఛాన్స్ ఇవ్వటం జరిగింది. మన ఎస్పెషల్గా మన భువనగిరి పార్లమెంటు అధ్యక్షులు బూర ఎంపీ గారు ఒక డిఫరెంట్ వ్యక్తి. ఇప్పుడు అక్క చెప్పినట్టుగా ఆయనకి రాజకీయాలు కూడా అవసరం లేదు, కానీ కేసీఆర్ గారి కోరిక మేరకు వచ్చి ఉద్యమంలో పాల్గొని ఆయన వంతు కృషి చేసి ఈరోజుకు ఆయన వైద్య వృత్తి కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఈ ఎంపీగా అందరికంటే ఎక్కువ సేవలు అందిస్తూ, మీరు గత ఎంపీలను కనుక తీసుకున్నట్లయితే ఒక నాకు తెలిసి ఒక 60 మందికి 60% మందికి కనీసం ఎంపీ కూడా పేరు తెలియని పరిస్థితి. కానీ ఈరోజు ఇదే ఎంపీ గారు ఆయన తిరగని మండలం, ఆయన తిరగని గ్రామం ఉండి ఉండదు. కంటిన్యూస్గా ఏ రోజు చూసినా కానీ ఇంతకుముందు 10-15